పిల్లలకు సంబంధించిన ఫుటేజ్ కూడా బయటకు వచ్చింది. అది అందులో ఉన్నది పోని వాళ్ళిద్దరైనా ఆడియో అంటే ఫ్యాబ్రికేటెడ్ అని. అది సీసీటీవీ ఫుటేజ్ అండి, ది పోలీస్ కెన్ వెరిఫై. అది విల్లా, మీరు అంటున్న విల్లాలో, ఆ విల్లాలో అతను 1 ఇయర్ స్టే చేశాడు. వీళ్ళు అకామిడేషన్ ప్రొవైడ్ చేశారు షూటింగ్ నిమిత్తం. అది స్టార్టింగ్ డేస్ లోనే వాళ్ళకి అతను ఒకటి చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు, తను ఇలా కొట్టుకుంటుంది, ఇలా అంటుంది, ఏంటి చూపిస్తేనే ఒక ఉమెన్ అంత ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతుంది? అవ్వరు కదా. మీరు ఏదో మంచి వీడియో చూపించండి, నేను సమాజానికి సహాయం చేస్తున్నాననే వీడియో చూపించారు, అప్రిషియేట్ చేస్తారు. వై షీ ఈస్ డిఫెండింగ్. ఓకే సార్, ఇప్పుడు ఒక మూవీ కోసము ఒక సాంగ్ కోసం పరిచయము ఈ ప్రయాణంలో హర్ష సాయి ఫాదర్ పెళ్లి వరకు తీసుకెళ్లారు అని అంటే ఇక్కడ చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. అంత షార్ట్ పీరియడ్ లో దట్టు ఇండియాస్ నెంబర్ 1 యూట్యూబర్ హర్ష సాయితో పెళ్లి అంటే ఏ అమ్మాయి అయినా మేబీ ఇష్టంతోనో లేదంటే నిజంగానే పెళ్లి జరుగుతుందనో కొంత క్యూరియస్ గా ఉండొచ్చేమో, కానీ తను ఎలా నమ్మింది అనుకోవాలి? మీకు తెలిసిన విషయాలు లేదండి? నిజంగా పెళ్లి చేస్తాను వాళ్ళ ఫాదర్ చెప్పారు. హర్ష సాయి అనే వ్యక్తి ఎవరినైనా ఒక పావు గంటలోనో అరగంటలోనో మెస్పరైజ్ చేయగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి విత్ హిస్ కంటెంట్. మీరు ప్రజల్ని ఎలా మెస్పరైజ్ చేయగలడు? అతను నెంబర్ 1 యూట్యూబర్ ఎలా అయ్యారు? బెస్ట్ ఎడిటర్, బెస్ట్ కంటెంట్ క్రియేటర్, బెస్ట్ స్క్రిప్ట్ రైటర్, అది ఒప్పుకోవాలి కదా. ఆ స్క్రిప్ట్ టెక్నాలజీ, ఆ కంటెంట్ టెక్నాలజీ యూజ్ చేసే తనని ఆ భ్రమలో ఉంచాడు. ఆ భ్రమలో ఉంచి తనకి ఏది కావాలో ఆ విధంగా మాట్లాడించుకున్నాడు, అన్నీ ఎడిట్ చేశాడు. తన దగ్గర 7 హార్డ్ డిస్క్లు, ఇలా ఇంకా ఎంతమంది జీవితాలు ఉన్నాయో తెలియదు. ఈరోజు ఏ మహిళ బయటకు వచ్చే పరిస్థితులు లేదు. ఒక విక్టిమ్ బయటకు వచ్చింది, ఆ హార్డ్ డిస్క్లు బయటకు తీయండి, బయట పెట్టండి, ఇంకా మిగతా ఎంతమంది జీవితాలు బయటపడితే తెలుస్తుంది. అతనికి మదర్ లేదు కాబట్టి ఫాదర్ మీద కేసు పెట్టారు. అసలు ఈ కేసులో, ఈ ఇష్యూలో ఫాదర్కి అసలు ఎలాంటి ఇంటర్ఫీరెన్స్ కానీ సంబంధం కానీ లేని వ్యక్తిని ఇందులోకి ఎందుకు లాగాల్సి వచ్చింది? ఇక్కడే అనుమానాలు కలుగుతున్నాయనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. సంబంధం లేదని ఎలా చెప్తారండి? ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అంటే షూటింగ్ కూడా అప్పటికి స్టార్ట్ అవ్వాల, స్క్రిప్ట్ టైంలోనే నువ్వు వచ్చేసావు విల్లాకి. ఆ విల్లాకి వచ్చినప్పుడు అక్కడ క్లియర్గా నువ్వు చేయాల్సిన అఫెన్స్ ఏదో చేసేసావు. ఆ అమ్మాయికి సెక్షువల్ అబ్యూస్ కానీ రికార్డ్ చేయడం కానీ ఇవి చేసేసావు. ఆ అమ్మాయికి తెలిసిన వెంటనే తను క్రిమినల్ యాక్షన్స్ తీసుకోవడానికి సిద్ధపడింది. దాన్ని సప్రెస్ చేయడం కోసం మీ నాన్న నువ్వు ఆ విధంగా యూజ్ చేసావు. నువ్వు ఏ స్క్రిప్ట్ పంపించావో మీ నాన్న అది చదివాడు, నువ్వు ఇక్కడ మళ్ళీ యాక్ట్ చేయడం స్టార్ట్ చేసావు, దాన్నే ప్రొజెక్ట్ చేశారు. తను కావాల్సిన పని తను చేయించుకున్నాడు. షూటింగ్ స్మూత్గా, అసలు ఈ సినిమా వచ్చిందో రాదో కూడా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు అప్పటికీ ఇతన్ని ట్రస్ట్ చేసి దాన్ని అంతా ఇన్వెస్ట్మెంట్ పెట్టి టీజర్ కూడా అంత గ్రాండ్గా పాన్ ఇండియా లెవెల్లో దాన్ని రిలీజ్ చేసిన తర్వాత దీని మీద నీకు హోప్స్ పెరిగి నువ్వు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేసావు, మీకున్న రైట్స్ నాకు ఇచ్చేయండి అని. ఏ నెట్ఫ్లిక్స్లో అమ్ముకుంటే 100 కోట్లు వస్తాయి అనే కాన్ఫిడెన్స్ అతనికి వచ్చింది కాబట్టి. సో ఈ రూమర్స్ అన్ని క్రియేట్ చేసి వీళ్ళని మార్కెట్లో డిగ్రేడ్ చేసేసి ఆ రైట్స్ని ఎలా తెప్పించుకోవాలనే ప్రయత్నంలో అతను క్లియర్గా కాంక్రీట్ ఎవిడెన్స్ అని మనకి కనిపిస్తూ ఉన్నాయి. నాగూర్బాబు గారు సోషల్ కాజెస్, సోషల్ ఇష్యూస్ పైన నిరంతరం తన వీడియోస్ ఉంటూ ఉంటాయి. చాలా మంది ఆర్ఫన్స్ కి, పూర్స్ కి వీధుల్లోకి వెళ్ళి ఆయన సేవ లైక్ హెల్పింగ్ చేస్తున్న వీడియోస్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి ఒక హర్ష సాయి ఇలా చేస్తాడా, చేసుంటాడా అనే కామన్ క్వశ్చన్ కి యాజ్ ఏ అడ్వకేట్ గా, బాధితురాలి అడ్వకేట్ గా మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు అసలు ఇది అతను బై బర్త్ ఏమైనా కోటీశ్వరుడా, వాళ్ళ ఫాదర్ ఏమన్నా కోటీశ్వరుడా? కాదు కాదు, ఒక నిమిషం చెప్తానండి, నేను చెప్తున్నాను. మీరు అడిగిన దానికి సహాయం చేస్తున్నాడు అంటే ఫ్రమ్ ఎలా అతను మార్కెట్ చేస్తున్నాడు? అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా. అది ఎలాంటివి? ఇండియాలో బ్యాన్ చేయబడినటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ద్వారా దాని మీద స్టేట్ వైడ్గా రప్చర్ జరుగుతూ ఉంది. స్టేట్ వైడ్గా కేసులు అతని మీద ఫైల్ అవుతూ ఉన్నాయి. దాని నుంచి కోట్లు ఎలా మనీ లాండరింగ్ చేస్తున్నారో దాని గురించి జరుగుతూ ఉంది. వాటన్నిటిని వదిలిపెట్టి ఎవరికో తీసుకెళ్ళి 1 లక్ష రూపాయలు ఇస్తే దాన్ని మనం ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తున్నాం, కానీ దాని బ్యాక్గ్రౌండ్ ఎలాంటి మాఫియా ఉందని మనం ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నాం? అవి ఐడెంటిఫై చేయండి ఫస్ట్. అతను ప్రమోట్ చేసిన యాప్స్ కానీ ఇవి కానీ ఇల్లీగలా లీగలా అనేది క్లారిటీ తీయండి. అతనికి అంత ఇన్కమ్ ఎలా వస్తుందో వెరిఫై చేయండి. ఇప్పుడు సార్, ఇప్పుడు మ్యాటర్ అతను సంపాదించిన సంపాదన ఎలా వచ్చింది, ఏ రూట్స్ లో వచ్చిందన, అమ్మాయికి ఎలా న్యాయం జరుగుతుందని, దేని గురించి మనం ఇక్కడ ఎగ్జాక్ట్లీ మాట్లాడుకోవాల్సిన అవసరం? రెండు క్రైమ్స్ అండి ఇవి. ఒకటి మనీ లాండరింగ్ నేరాలకి పెట్టిన ఈ కేసుకు సంబంధించి కాదండి, మీరు అడిగారు కాబట్టి. హర్ష సాయి మంచివాడు, అంత డబ్బు ఉంది, అంత సహాయం చేస్తాడని కామన్ పీపుల్ ఏదైతే అనుకుంటున్నారో ఊరక ఎవరు కదా. ఇప్పుడు 1 లక్ష రూపాయలు మీరు ఇచ్చారు అంటే యూఆర్ గెట్టింగ్, అది చూపించుకొని నువ్వు ఇల్లీగల్ యాక్టివిటీస్ పాల్పడుతూ కోట్లు సంపాదిస్తున్నావు కాబట్టి 1 లక్ష రూపాయలు ఇస్తున్నావు. వితౌట్ కెమెరా నువ్వేమీ ఇవ్వవు.
అంతే కదా, క్లియర్ గా ఇంటెన్షన్ అర్థమైపోతుంది. సో అది నీ పర్సనల్ క్యారెక్టర్. అండ్ సెకండ్ క్యారెక్టర్ ఏంటంటే, ఇక్కడ నువ్వు ఒక హీరోగా ఎదగాలనుకున్నావు, ప్రొడ్యూసర్ని అప్రోచ్, వీళ్ళు అప్రోచ్ సాంగ్ కోసం అప్రోచ్ అయిన వాళ్ళని నా దగ్గర స్టోరీ లైన్ ఉందని నమ్మించావు. నమ్మించిన తర్వాత నువ్వు ఏదైతే చేయాలనుకున్నావో నీకు అది, అతను ఏం చెప్తున్నాడంటే వాళ్ళు అడిగితే ఇది అతనికి ఫ్యాంటసీ అంట, కెమెరా ముందు చేయటం తనకి ఫ్యాంటసీ అంట. అది రికార్డ్ చేసుకున్నాడు. రికార్డ్ చేసుకున్న తర్వాత ఎప్పుడైతే వాళ్ళు లీగల్ యాక్షన్స్కి వెళ్ళడానికి ప్రిపేర్ అయ్యారో, తను వెళ్ళదు అనుకున్నాడు, నన్ను ఎవడేం చేస్తాడులే అనుకున్నాడు, లీగల్ యాక్షన్స్కి ఎప్పుడైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు నాన్న ఇన్వాల్వ్ చేశాడు, ఆ ప్రపోజల్ తీసుకొని వచ్చాడు. ఆ ప్రపోజల్ తీసుకొని వచ్చిన తర్వాత తను నమ్మింది, నమ్మాల్సిన పరిస్థితుల్లో అతను స్క్రిప్టెడ్గా, ఇప్పుడు మీరు సమాజం నమ్ముతుంది కదా, ఒక ఆడపిల్లని నమ్మించడం ఎంతసేపు? ఈరోజు ఎంతమంది ఇంతమంది విక్టిమ్స్ బయటకు వస్తున్నారంటే మీరు సమాజంలో చూడండి, ఇట్లా రేపులు కానీ ఇవి ఎందుకు జరుగుతున్నాయని నమ్మబట్టే, ఆడపిల్ల నమ్మింది కాబట్టి ఆ నమ్మకాన్ని కూడా నువ్వు ఇది చేసి ఆ కాల్స్ కానీ ఇవి కానీ ఫ్యాబ్రికేట్ క్రియేట్ చేసుకుని నీకున్న తెలివితేటలు మొత్తం వాడేసేసి వీళ్ళనేది క్రిమినల్స్గా అంటే నీ దగ్గర నుంచి డబ్బు వీళ్ళకి ఎందుకు కావాలి? స్టిల్ ఇక్కడ ఏమడిగారు, 2 కోట్లు డిమాండ్ చేశాడని ఎక్కడ కంప్లైంట్లు లేదు. మీరు కంప్లైంట్ కాపీ ఎఫ్ఐఆర్ తీసి చూడండి ఒకసారి, ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఇవ్వలేదు అసలు విక్టిమ్కి. ఆ స్టేజ్లో ఆ స్థాయిలో అతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. ఎఫ్ఐఆర్ కాపీ విక్టిమ్కి ఇవ్వాలా లేదా? అడ్వకేట్స్కి వెళ్ళి అడిగామా లేదా ఎందుకు ఇవ్వలేదు ఎఫ్ఐఆర్ కాపీ? ఎఫ్ఐఆర్ కాపీ బయటపడితే నిజాలు బయటపడతాయి. అసలు కంప్లైంట్ భయపడింది కాబట్టి మిస్లీడ్ చేయడం కోసం మీడియాకి రాంగ్ డైరెక్షన్స్ అతనే ఇస్తూ ఉన్నాడు. హర్ష అనే అతను టీ టోట్ల రాబ్సల్యూట్గా, అతను మందు తాగటం కానీ ఇవన్నీ ఏమి ఉండదు. ఇప్పుడు కొత్తగా ఆ అమ్మాయికి మందు తాగిచ్చారు, దాంట్లో మత్తు మందు కలిపారు, ఆ మత్తులో ఆ అమ్మాయిని సెక్స్ చేశాడు, అదంతా వీడియో షూట్ చేశాడు అన్నది ఏదైతే ఎలిగేషన్ చేస్తున్నారో అది 100% అబద్ధం, దాంట్లో నిజం లేదు. ఆ అమ్మాయి, ఆ అమ్మాయిని ఒక టీవీ యాంకరు హర్ష దగ్గరికి పంపించింది. ఫస్ట్ యూట్యూబ్లో హర్షకు ఉన్న ఫేమ్ని క్యాష్ చేసుకోవటం కోసం ఒక వీడియో సాంగ్ చేద్దామని ప్రపోజల్తో వచ్చారు, దానికి హర్ష ఒప్పుకోలేదు. తర్వాత కొంతకాలం తర్వాత నెట్ఫ్లిక్స్లో ఏదన్నా సినిమా చేద్దాము అన్న ఉద్దేశంతో మళ్ళా వస్తే అప్పుడు దాంతో ఒక ఈ సినిమా చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. దాంట్లో 1 కోటి రూపాయలు ఇస్తానన్నారు, 1 కోటి రూపాయలకి 1 కోటి పైసలు కూడా ఇవ్వలేదు. సినిమా ఆగటానికి 100% ఎవరైతే ఈ సినిమా తీస్తానని వచ్చారో, ఎవరైతే ఇప్పుడు ఫిర్యాదు చేశారో, ఆవిడ దగ్గర డబ్బు లేకపోవటమే. అసలు 100% ఇది ఎంత అబద్ధం అంటే, ఈ రోజున 2 కోట్ల రూపాయలు డబ్బులు హర్ష తీసుకున్నాడు అంటున్నారు కదా, కనీసం 1 రూపాయి అయినా సరే నిరూపించే విధానంలో తీసుకున్నాడా? ఏదైనా ఏటీఎం, పేటిఎం, ఆర్టీజీఎస్, చెక్, ఏదో రూపంలో అలాంటిది ఏం లేదు. కేవలం డబ్బులు ఇచ్చానన్న ఒక్క మాట తప్ప దాంట్లో ఎటువంటి నిజం లేదు. మాకున్న సమాచారం ప్రకారం ఈ అమ్మాయికి అంత డబ్బు ఇచ్చే శక్తి కూడా లేదు. హర్ష సాయి ఇల్లీగల్గా లీగల్గా వీళ్ళు అనుకుంటున్న ఏ విధంగా కూడా విపరీతంగా డబ్బులు సంపాదించింది ఏమీ లేదు. అతను ఏదైతే సంపాదన ఉందో ఆ సంపాదన అంతా ప్రజలకి అనేక రూపాల్లో సేవల రూపంలో ఖర్చు పెట్టాడు తప్ప అతను ఏం పెద్ద డబ్బు కోసం పనిచేస్తే హర్ష సాయి వీళ్ళు అనుకుంటున్నట్టే అప్పర కోటేశ్వరుడు అయి ఉండేవాడు. హర్ష సాయికి ఇప్పుడు ఒక సినిమా తీసేవాళ్ళు సినిమాలో పనిచేసే హీరోకి హీరోయిన్లకి ఇళ్ళు తీయటం, లేకపోతే గెస్ట్ హౌస్లు ఇవ్వటం, క్యారవాన్లు ఇవ్వటం, హోటల్లో రూమ్ పెట్టాలి, ఇవన్నీ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ దర్ సినిమా, నథింగ్ ఎల్స్. ఇదొక మరీ దారుణమైన బోటకం. అసలు వాళ్ళ తండ్రికి ఈ వ్యవహారానికి, వాళ్ళ తండ్రికి ఈ మనీ ఎక్స్ట్రాక్షన్కి, వాళ్ళ తండ్రికి ఈ సెక్షువల్ అబ్యూస్కి, వాళ్ళ తండ్రికి ఈ రాకెట్కి అసలు ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళ నాన్న రాధాకృష్ణ గారు ఈ అమ్మాయిని జీవితకాలంలో ఒక్కసారి కూడా కలవలేదు, మాట్లాడలేదు, అసలు ఎటువంటి కనీసం ఈవెన్ ఫోన్ టాక్ కూడా లేదు. ఎన్ని అబద్ధాలు, కేవలం ఎలా అయినా సరే ఇతను హర్ష సాయి దగ్గర అనేక కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆ డబ్బుల్ని ఎలాగైనా తీసేసుకోవాలన్న ఒక కుతంత్రంతో చేస్తున్న దుర్మార్గం తప్ప ఇంకోటి కాదు.